ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం రోజురోజుకి దిగజారిపోతుంది. అసలకే లోతులో ప్రారంభమైన రాష్ట్రం, గత ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో లక్షల కోట్ల వరకు అప్పు చేస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పంచే పథకాలు ఎక్కువ కావడంతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ఆదాయం తగ్గిపోతూ వస్తుంది. ముందు 6 నెలలు ఇసుక లేక పనులు లేక ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోవడంతో ఆదాయం తగ్గిపోయింది. గత 4-5 నెలల నుంచి కరోనా రావటం పూర్తిగా చతికిల పడింది. అయితే ఈ 15 నెలల్లోనే ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని కాగ్ రిపోర్టులు చెప్తున్నాయి. తగ్గిపోతున్న ఆదాయం ఒకవైపు, పెరుగుతున్న ఖర్చులు ఒకవైపు, అప్పులు మరోవైపు, ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి అక్టోబర్ 11 గండం ఉంది అంటూ ఒక ప్రముఖ పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ నెలలో ఇప్పటికే ప్రభుత్వం 5,000 కోట్లు అప్పు చేసింది. నెల మొదటిలో 3,000 కోట్లు, రెండో వారంలో మరో 2,000 కోట్లు అప్పు చేశారు. తర్వాత 2,400 కోట్లు ఓడి కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వ ఖర్చులు తీర్చాల్సిన బాకీలు చూసుకుంటే అక్టోబర్ 11 నాటికి ప్రభుత్వానికి 14,000 కోట్లు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఆదాయం ఆ స్థాయిలో వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం దీన్ని ఎలా అధిగమిస్తుందని చూడాలి. ఈ స్థాయిలో అప్పులు కూడా పుట్టే అవకాశం లేదు. మరి ఈ పరిస్థితి నుంచి బుగ్గన ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. ఇక ఖర్చుల విషయానికి వస్తే అక్టోబర్ 11 నాటికి ఉద్యోగాలకు పెట్టిన పెండింగ్ జీతాలు వడ్డీతో సహా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు, పెన్షన్లు, అలాగే సామాజిక పెన్షన్లు, అప్పుల రీపేమెంట్లు, వడ్డీ పేమెంట్లు, ఇలా అనేక ఖర్చులు ప్రభుత్వం ముందున్నాయి. అయితే ఇందులో ప్రభుత్వానికి ఉన్న ప్రత్యామ్నాయం మళ్లీ కోర్టుకు కానీ పై కోర్టుకు కానీ వెళ్లి ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇవ్వడానికి టైం అడగటం, అలాగే కేంద్రం నుండి ఎక్కువ అప్పు తెచ్చుకోవడానికి అనుమతి తెచ్చుకోవడం. అయితే ఆ పత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగి అప్పులు పెరిగాయనేది మాత్రం కాగ్ రిపోర్టులు చూస్తే అర్థమవుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.